పదకొండవ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషముగా ఉండుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు అంటారు కొంతమంది. నేను ఎవరికైనా లెక్క ఎందుకు చెప్పాలి? నా ధనం నేను తింటాను, నేను కష్టపడుతున్నాను నేను తింటాను. నేను ఎవరికి లెక్క చెప్పవలసిన బాధ్యత లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, యవ్వనుడా మంచిదే, నువ్వు కష్టపడుతున్నావు మంచిదే, నువ్వు బాగా సంపాదిస్తున్నావు మంచిదే, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, నువ్వు తింటావా తిను, ఎవరైనా కొడతావా కొట్టు, ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడుకుంటావు అది నీ ఇష్టం, లేక మంచిగా మాట్లాడతావు అది నీ ఇష్టం. కానీ వీటన్నిటికీ ఒకరోజు తీర్పు ఉందని మర్చిపోకు. ఏముందని? తీర్పు ఉంది మనిషికి. అందుకే కొందరు అంటారు, ఒకవేళ అన్యాయంగా కొట్టేసిన కొంతమంది మాట్లాడరు, ఎందుకు తెలుసా? దేవుడికి లెక్కప్పు చెప్పుకుంటారు వాళ్ళు. మనం ఏం చేస్తామండి అని చెప్తాం. నిజమే, ఈ లోకంలో అధికారం మనిషిని కృంగదీయచ్చు, ధనబలం మనిషిని అణచివేయచ్చు, జనబలం మనిషిని అణచివేయచ్చు, కానీ దేవుని బలం ఎదుట ఏ వ్యక్తి కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు సాధారణంగా వారు మనిషిని చంపగలరు తప్ప కానీ, మనిషిని ఒక మాట అనగలరు కానీ, మనిషిని వీలైతే కొట్టగలరు కానీ, ఒకవేళ ప్రాణం తీసేతే తీసేయచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పరలోకం అంటూ ఒకటి ఉంది. అదే ఈ భూమి మీద మనం దేవుని కొరకు కష్టపడి, ఎవరి కోసం కష్టపడాలండి? దేవుని కోసం. ఆయన ఏమైనా ఎవరైనా వాళ్ళు దేవుని గురించి తప్పుగా మాట్లాడమన్నాడా? ఇతరులు ఎవరైనా దూషించమన్నాడా? ఇతరులు ఎవరైనా కొట్టమన్నాడా? అన్యాయపు మాటలు ఏం చెప్పమన్నాడా? అన్యాయంగా సంపాదించమన్నాడా? ఇదేమీ చెప్పలేదు. ఒకే ఒక్క మాట చెప్పాడు, అదేంటి దశ? యథార్థతగా బ్రతుకు, నీతిని కాపాడుకో, మాట యందు జాగ్రత్తగా ఉండు. కానీ ఈ భూమి మీద ఏదైనా చిన్న కష్టం వస్తే, ఏదైనా బాధ కలిగితే అప్పుడు ఏంటన్నట్టు, అనవసరంగా బ్రతుకుతున్నానండి, ఇన్ని బాధలు నాకే వస్తున్నాయి, నా కుటుంబానికే వస్తున్నాయి, నాకే వస్తున్నాయి, నాకే ఎందుకు రావాలండి బాధలు? నిజంగా దేవుడంటే ఉన్నాడా? దేవుడుంటే నన్ను ఇలా చూడగలడా? నేను ఏమన్నా చేశానండి దేవుడికి అని ఈ వ్యక్తి దేవుని మీద తిరగబడతారు. మనుషులను కాబట్టి శరీరాన్ని ధరించుకొని ఉన్నాం కాబట్టి, రక్తమాంసములు కలిగిన వారం కనుక కష్టాలు మనకే వస్తాయి. ఎందుకంటే మనుషుడికి కష్టము లేకపోతే మనుషుడు అస్సలు వంగడు, మనుషుడికి బాధ లేకపోతే ఎవరి మాట వినడు. తల్లిదండ్రులు చెప్తుంటారు బిడ్డలకి, ఒరే నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, జాగ్రత్త, నువ్వు మాట్లాడే వ్యక్తి మంచోడు కాదు, ఆ వ్యక్తితో మాట్లాడుకో, చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళుతున్న వ్యక్తి సరైన వ్యక్తి కాదు, నువ్వు బాగానే ప్రేమిస్తావు కానీ ఆ వ్యక్తి నీ మీద తప్పుగా మాట్లాడతాడు అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడండి, అయ్యో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఈ భూమి మీద పంపించానే, మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతుకుతారని కాదు, భూమి మీద నాకంటూ ఒక పని ఉంది, నా పని చేస్తారని మిమ్మల్ని పంపిస్తే ఈరోజు మీరు తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. రాత్రి అవుతుంది, తింటున్నాం, పడుకుంటున్నాం, మళ్ళా లేస్తున్నాం, మళ్ళా తింటున్నాం, మళ్ళా పడుకుంటున్నాం, ఇదే జీవితం అనుకుంటున్నారు. కానీ ఇంకో జీవితం ఉందండి, అదే మరణమైన తరువాత. 3 లోకాలు మనుషుడికి ఉన్నాయండి. మనుషుడికి 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పాతాళమనే నరకం, 2 పుణ్యమనే పరలోకమనే స్వర్గము, 3 భూలోకం. నువ్వు భూలోకంలో ఉన్న వ్యక్తివి, చనిపోయిన తర్వాత 2 లోకాలకి ఖచ్చితంగా వెళతావు. అదేంటి తెలుసా? 1 పరలోకం, స్వర్గం అనే పరలోకం, 2 నరకం అనే పాతాళం. అంటున్నాడు ఒక వ్యక్తి, లాజర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు అని మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తులు ఇద్దరు కూడా సరైన వారే, కానీ
మీ లాజర్ అనే వాడు బహు పేదవాడు, ఒక పూట ఉంటే రెండు పూట లేని వ్యక్తి, ధనబలం లేదు, జనబలం లేదు, ఏ యొక్క అధికార బలం లేదు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షాన న్యాయం చేయబోతాడు అని అనుక్షణం దేవుని వైపు చూస్తున్న ఈ వ్యక్తి ఒకనొక సందర్భంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవదూతల చేత ఆయన పరలోకమనే స్వర్గానికి వెళ్ళిపోయాడు. అదే యొక్క ధనవంతుడు కూడా చనిపోయాడు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే నరకమనే ఆ యొక్క పాతాల లోకంలోకి వెళ్ళిపోయాడండి. మనమంటాం భూమి మీద మంచిగా బ్రతికితే ఏమవుతుందండి, చెడుగా బ్రతికితే ఏమవుతుందండి, నా ఇష్టం నా యొక్క ఇష్ట ప్రకారం బ్రతుకుతాం అంటాం. కానీ ఎందుకు అంగలార్పుతారు దశ ఒక మనిషి చనిపోయినప్పుడు? ఒక మనిషి బాగా ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి ఎందుకు అంత వేదన పడతారంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు యాకోబు గారు. తనకి ఇష్టమైన ఒక వ్యక్తి, ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడి పేరు ఏసోపు. అన్నదమ్ములందరూ ఈ యొక్క ఏసోపు అనే వ్యక్తిని అసహించుకుండేవారండి. యేసుపు అనే వ్యక్తిని ద్వేషించేవారు. ఒక కుటుంబస్తుడే, ఒక రక్త సంబంధి, కానీ తన తమ్ముడు లేకపోతే వారు హాయిగా బ్రతకాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారండి. అయితే తండ్రి ఏ విషయమైనా సరే తన చిన్న కొడుకుతో చెప్పుకుండేవాడు. ఆ కొడుకు యేసుపుతో మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు అయిపోయిన తర్వాత వీరు అనుకుంటున్నారు, వరే మన ప్రతి విషయంలో మన నాన్నగారు లేకపోతే మన డాడీ ఎప్పుడు చూసినా ఆ యేసుపు గురించి మాట్లాడుతున్నాడు, కనుక మనకి ఎవరికి బట్టలు కుట్టించలేదు, మా తమ్ముడికి అదే మన తమ్ముడు కుట్టించాడు బట్టలు, కాబట్టి ఇలాంటి వాడు ఉంటే ఎప్పటికైనా మనకి ఇబ్బంది అనేసి ఇతన్ని తీసుకెళ్ళి ఒక గుంటలో పాడేశారండి. నీళ్ళు లేని గోతులో పారేశారు. ఆ బతిమాలుతున్నాడు, అన్నలారా దయచేసి నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని చెబుతూ ఈలోగా ఒక మరొక వ్యక్తి వస్తూ ఉంటానుగా, దూరదేశం వెళ్ళిపోతున్న ఒక వ్యక్తికి ఈ యొక్క యేసుపు అనే వ్యక్తిని అమ్మేశారండి. అతనికి అమ్మేశారు. అమ్మేసి ఏమని చెప్పారు తెలుసా తన తండ్రితో, అయ్యా అడవిలో మేకలు కాస్తూ ఉంటే ఒక క్రూర మృగం వచ్చి యేసుపుని తినేసింది అయ్యా, కానీ అక్కడ ఏమీ దొరకలేదు, అతని వస్త్రాలు మాత్రమే దొరికాయని, ఒక గొర్రెను వధించి దాని బ్లడ్డు దేనికి ఈ యొక్క వస్త్రాలకి పూసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడంటే చూడండి, ఆది కాండంలో ఒక అధ్యాయంలో మాట్లాడుతున్నాడు తన కుమారుడు విషయం. అయ్యో తన కుమారుడు లేని విషయాన్ని జీర్ణించుకోలేక తన కుమారుడు లేడని తన కంట నీరు పెడుతున్నాడండి. తన వేదన భరించుకోలేకపోతున్నాడు. అయ్యో నా కుమారుడా అని వేదన పడుతూ అతని గురించి ఎంతగానో గోజాడుతూ ఏడుస్తూ ఉన్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, భూమి మీద నీ కుమారుడికి ఏదైనా దెబ్బ తగిలితే నువ్వు తట్టుకోలేవు. భూమి మీద నీ యొక్క ఇష్టమైన నీ యొక్క వ్యక్తికి నీకు సంబంధించిన వారికి ఏదైనా చిన్న నష్టం కలిగితే నువ్వు అస్సలు తట్టుకోలేవు. మరి నీకు జన్మనిచ్చి ఈ భూమి మీద నీకు ఆయుష్కాలం ఇచ్చి నీకోసం సూర్యుడిని చంద్రుని భూమిని ఆకాశము గాలిని నీరును అగ్గిని ఇవన్నిటిని నీకు ఇస్తే ఈరోజు సృష్టిలో ఉన్న అన్నీ అనుభవిస్తున్నావు, దేవుడు లేడు అనుకుంటున్నావు, నాకు నేనే కలిగేసాను, నేనే పుట్టేశాను అనుకుంటున్నారు. ఎలా పుట్టేవయ్యా నువ్వు? ఒక తల్లిదండ్రులు కలవడవాలనుకుంటున్నారా? దేవుని వాక్యం ఏమంటుందంటే మనుషులందరూ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి, పాతాళంలో పడిపోకూడదు. ఆ పరలోకమనే ఆ స్వర్గమనే ఆ పరలోకం వెళ్ళాలని ఆశ ఆశతతోనే ఈరోజు అనేకులు దేవుని మాటలు బోధిస్తుంటే వారి మీద పేడలెట్టి కొట్టేవారు ఒకరు, రాళ్ళు పెట్టి కొట్టేవారు ఇంకొకరు, ఇంకా కంప్లైంట్ ఇచ్చేవారు ఇంకో కొందరు. ఎందుకయ్యా కంప్లైంట్ ఇచ్చారంటే, ఎందుకయ్యా పోలీసులు తీసుకొచ్చారు మీ పేటలోకి అంటే, ఇదిగో దేవుని మాటలు చెప్పబడుతున్నాయి కదా, వారు చెప్పకుండా ఉండాలని మేమే కంప్లైంట్ ఇచ్చామని కొంతమంది చెప్తున్నారు.
అంటే నీతిగా బ్రతకండి అంటే తప్ప మనకు సంబంధించిన వ్యక్తికి బాధ కలుగుతూ ఉంటే మన రక్త సంబంధికి వేదన పడుతుంటే అయ్యో నా సహోదరుడు నా తమ్ముడు లేక నా యొక్క బిడ్డ లేక నా అన్నదమ్ముడు ఎంత వేదన పడకూడదని నువ్వు తాను కోసం ఎంతో కష్టపడుతుంటావే అందుకే నువ్వు అగ్నిగుండలో పడిపోకూడదని ఉద్దేశం చేత నిన్ను రక్షించాలని ఉద్దేశం చేత ఈరోజు అనేకులు నిన్ను దూషిస్తున్న అనేకుల మీద ఎన్నెన్నో అపాండాలు వేస్తున్న వారు వచ్చి దేవుని మాటలు చెబుతూ ఉంటే ఈరోజు పెడసవను పెట్టేవారుగా అయిపోయారు. ఆయన అంటున్నాడు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడొద్దు అంటున్నాడు, పాపం చేయొద్దు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యాలు పలుకొద్దుంటున్నాడు, న్యాయంగా బ్రతకమంటున్నాడు, యథార్థతను కాపాడుకోమంటున్నాడు, వీలైతే రక్షణ సునాదం గురించి చెప్పమంటున్నాడు. ఇదేనండి ఆయన కోరుతున్న మాట. ఆయనకి వేల నదులంత విస్తారమైన తైలమైన ఆయనకు అవసరం లేదు, ఎడ్ల బలి అవసరం లేదు, కోడి బలి అవసరం లేదు. ఆయన ఒకటే, మీ కానుకలు నాకు అవసరం లేదు, మీ అర్పణలు నాకు అవసరం లేదు, మరి ఏం కావాలయ్యా నీకంటే ఆయన ఓటాడుతున్నాడు, హృదయం కావాలి, నీతి న్యాయం కావాలంటున్నాడండి, నీతి కావాలంటున్నాడు, న్యాయం కావాలంటున్నాడు, కనికరం కావాలంటున్నాడు. ఇవే నాకు కావాల్సినవి. మీరు తెచ్చిన మీ యొక్క భీమొద్దు, మీ కోడిగుడ్లు వద్దు, ఏటి మీ కాయగూరలు వద్దు, మీరు తెస్తున్న కానుకలు మాకొద్దు, అది ఏం కావాలి తెలుసా, మీరు యథార్థతను కాపాడుకోవాలి, న్యాయంగా బ్రతకాలి, కనికరం కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, అదే నాకు కావాల్సింది. హృదయాన్ని అడుగుతున్నాడండి దేవుణ్ణి, హృదయాన్ని అడుగుతున్న ఈరోజు పైపే హృదయములు ఎన్నో కోపాలు ఉంటుకుంటాం, హృదయములు ఎన్నో కల్మషాలు పెట్టుకుంటాం, హృదయములో ఆ కాఠిన్యం నింపుకుంటాం, ఈయన కొట్టేయాలరా, ఈయన చంపేయాలరా, లేకపోతే ఈయన ఏదో చేసేయాలరా అని హృదయంలో ఎంతో కల్మషం పెట్టుకుంటాం. అయితే పైకి మాత్రం మనం పెదాలతో మాట్లాడేస్తాం, కానీ దేవుడికి పెదవులు ఉండొచ్చే మాట కాదండి, హృదయపూర్వకంగా రావాలి. హృదయపూర్వకముగా ఎవడైతే తండ్రి నా ప్రభువా, ఇదిగో నేను ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నీ చిత్తమైతే నన్ను బ్రతికించండి, నీ అడుగు జాడలో బ్రతకాలనుకుంటున్నానని అంటే ఆయన వెంటనే కాపాడేవాడండి, ఆయన వెంటనే రక్షించేవాడండి. అయితే ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే చనిపోయాడు, చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక లోకానికి వెళ్ళాలి, ఏంటది మృతుల లోకం అని ఒక లోకం ఉంది, అంటే చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళవలసింది ఒక లోకాన్ని ఉంది, ఆ లోకమే మృతుల లోకం. ఆ మృతుల లోకానికి వెళ్ళవలసింది ఎలాంటి వారు వెళ్తారు అంటే మంచోళ్ళు వెళ్తారు, చెడ్డోళ్ళు వెళ్తారు. ఆ మృతుల లోకాలు ఏంటంటే ఒకటి నరకమనే పాతాళము, రెండోది పరలోకమనే స్వర్గము. ఈ స్వర్గంలోకి వెళ్ళాలంటే నువ్వు చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎలా బ్రతికావు, భూమి మీద ఏ విధంగా జీవించావు, ఎవరిని ఏ విధంగా మాట్లాడావు, ఎవరిని ఆటంకపరిచావు, ఎవరికి ఇబ్బంది కలిగించే మాటలు చెప్పావు, ఎవరిని అన్యాయంగా వారి గురించి తప్పుగా మాట్లాడావు, వీటన్నిటినీ లెక్క చెప్పాలండి, వీటన్నిటికీ లెక్క చెప్పాలి. దారిలో నేనున్నాను, అడ్డు వచ్చిన అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఒకవేళ డబ్బు లేనివాడు కావచ్చు, ఏం చేస్తాడు అప్పటి వరకు నువ్వు, అయ్యా నాకు ఒక పూట ఉంటే రెండో పూట అన్నం లేదు, ఏదో అలాగ బ్రతుకుతున్నానయ్యా, ఏ పూటకు ఆ పూట తెచ్చుకో బ్రతుకుతున్నాను, అయితే ప్రజలందరూ నన్ను కొడుతున్నారయ్యా, ప్రజలందరూ నన్ను దూషిస్తున్నారా అంటే వెంటనే ఈ వ్యక్తి వెళ్ళి ఆ యొక్క రక్షక భటుల దగ్గరికి వెళితే, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే వాళ్ళు ఏమంటారయ్యా, నువ్వేమీ భయపడకు, మేము నిన్ను కాపాడుతాం, వారు నీ జోలికి ఎన్నడూ రారు అని వారు ఏంటి సాక్ష్యం ఇస్తారు. అంటే భూ సంబంధంగానే వాళ్ళు మనకి ఈ యొక్క భూమి మీద ఒక రక్ష భటుకులు అంటూ ఉన్నారు, అంటే లెక్క ఉంది, నువ్వు తప్పు చేసావంటే నీకు ఒక తీర్పు ఉంది, నువ్వు అలా చేయడం వల్ల తప్పు, నువ్వు అన్యాయంగా కొట్టడం వల్ల నీకు ఇన్ని రోజులు శిక్ష అంటూ ఇది ఉంది. కానీ మనం చనిపోయిన తర్వాత మనకి ఒక తీర్పు వస్తుందండి. ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉండాలంటే నీ భూమి మీద సరైన బ్రతుకు బ్రతకాలి. ఆ బ్రతుకే ఒకవేళ ఈ భూమి మీద ఒకవేళ తప్పు చేసి
తప్పు చేసి అన్యాయంగా ఏదో ఒక మాట చెప్పేసి వితరణ దూచిస్తూ ఎన్నో రకంగా వాళ్ళు బాధపడుతూ ఎన్నో విధాలుగా చేస్తూ ఒకవేళ ధనం మీద ఆధారపడి నువ్వు ఈ యొక్క న్యాయ దేవతలను అనగా లాయర్ను లేకపోతే అక్కడ అధికారిని ఒకవేళ నువ్వు లంచంతో కొనవేయచ్చు, కానీ చనిపోయిన తర్వాత అక్కడ నువ్వు ఎవరిని కొనలేవు. ఒకవేళ ఈ భూమి మీద నీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదంటే నీ దగ్గర కొన్ని డబ్బులు పెట్టుకొని ఆ 10 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు నువ్వు మార్చుకోవడానికి అవుద్దేమో ఒకవేళ అవుతే. కానీ పాతాళమనే ఆ నరకంలో అలాంటివి ఏమి ఉండవండి. పేదవాడికైనా ఒకే తీర్పు, ఉన్నవాడికైనా ఒకటే తీర్పు. ఆ తీర్పులోకి వెళ్ళకూడదనే ఈరోజు ఈ యొక్క బోధ ఏంటంటుంది సార్, ఇదిగో లోక పాపము మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయనకి పేరేంటి? ఆయన మరి మనకు సంబంధించిన వాడు కాదు కదా అంటారు. నిజమే, మనకు సంబంధించిన వాడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు. మనుషులందరూ చనిపోకూడదనే, ఒక మనిషి ఎవరో తప్పు చేస్తే, కుటుంబానికి ఏదో దోషం వస్తే, ఒక గృహానికి ఏదో దోషం వస్తే, ఆ కుటుంబానికి ఏదో కీడు వస్తే వెంటనే మోగజీవిని తీసుకొస్తారు. అది గొర్రె కానివ్వండి, పొట్టేలు కానివ్వండి, లేకపోతే గేది కానివ్వండి, లేకపోతే ఒక కోడి కానివ్వండి, ఒక పావురు కానివ్వండి, ఒక గువ్వ కానివ్వండి, వాటిని తీసుకొచ్చి ఇదిగో నీ ఇంట్లో దోషపోవాలంటే ఈ మోగజీవాన్ని బలిచ్చే, అప్పుడు నీ కుటుంబానికి వచ్చిన కీడు పోతుందంటాం. అదేటయ్యా, మనిషి చేసిన తప్పుకి మనిషి రక్తమే చిందించాలి కదా. ఎందుకు నోరు లేని ఆ జీవుని చంపాలి? నోరు లేని ఆ మోగ జీవుని ఎందుకు చంపాలి? మాటలు రావని ఆ జీవుని ఎందుకు చంపాలి అని ఎప్పుడైనా ఆలోచించాం మనం? మన చేసిన తప్పుకి మన రక్తమే చిందించాలి. అయితే మన రక్తం ఎలా ఉందో తెలుసా? చెల్లితో ఒకలా మాట్లాడతాం, బయట వాళ్ళతో ఒకలా మాట్లాడతాం, రక్త సంబంధంతో ఒకలా మాట్లాడతాం, బయట వాళ్ళతో మరొకలా మాట్లాడతాం. రక్త సంబంధం ఒకవేళ నేను ఏమని అన్నా నువ్వు పట్టించుకో, కానీ నీ పొరుగువాడిని ఎవడైనా ఏమన్నా అంటే వాడిని విడిచిపెట్టవు. ఒకవేళ నువ్వు అధికారం అయితే వాడికి చాలా శిక్ష చేయడానికి నువ్వు ఇష్టపడతావు. ఎందుకంటే మనుషుడిలో ఉన్న అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చేసింది, ఏంటి నువ్వు చేసింది అని వాళ్ళకున్న అధికారం కొలితే ఎన్నో మాట్లాడచ్చు. కానీ ఏ దిక్కి లేనివాడు, ఏ ఆధారం లేనివాడు దేవుని మీద ఆధారపడతాడు. అయ్యా మరి నా యొక్క పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆలోచిస్తుంటాడు. కాబట్టి దేవుడు మనుషుడిని అడుగుతుంది ఒకే ఒకటి, అదేంటంటే హృదయాన్ని అడుగుతున్నాడు. కష్టపడతావా, సుఖపడతావా? అంటే భూమి మీద నువ్వు సుఖపడతావు అనుకుంటే సుఖపడు, భూమి మీద నీకు నచ్చినట్టు బ్రతికేయాలంటే బ్రతికే, ఎవరినైనా కొట్టాలంటే కొట్టే, తిట్టేయాలంటే తిట్టే, ఏం చేసేయాలని చేసి. కానీ ఎవరికని లెక్క చెప్పవలసిన అవసరం లేదని అనుకోవద్దు. కానీ ఒక్కరోజు తీర్పు ఉంది. చదువుదాం మాట, చదువుదాం ప్రసంగి గ్రంథము 9:11 యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము అంటూ, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దిష్టి యొక్క ఇష్టము చొప్పున. ఏమంటున్నాడు? నీ కోరిక బిర్యానీ తింటావా, తినే. ఎవరిని కొడతావా, కొట్టే. ఎవరిని తిడతావా, తిట్టే. ఇతరుల మీద అన్యాయంగా మాట్లాడతావా, మాట్లాడే. వారి మీద అబద్ధక శాస్త్రాలు పలుకుతావా, పలికే. వారు గురించి ఏదైనా తప్పుగా మాట్లాడకుండా పలికే. నీ ఇష్టము, నీ హృదయంలో ఏ యొక్క ఆలోచన ఆలోచన ప్రకారం జరిగించే. కానీ వీటన్నిటికీ ఒకరోజు తీర్పు ఉందని మర్చిపోకు. ఆ తీర్పులోకి నువ్వు ఖచ్చితంగా వస్తావు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, భూమి ముందు నువ్వు పలకబడుతున్న ప్రతి మాట ఒకనొక సమయంలో ఆ లోకానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు తెలుసా? నీ మాటల వల్ల ఎందరు హృదయాలు కఠినపడిపోయాయో,
నీ మాటల వల్ల ఎందరో హృదయాలు నొచ్చుకున్నాయో, నీ మాటల వల్ల ఎందరో గాయపరచబడ్డారో. అందుకంటున్నాడు, నా ప్రేమను సహోదరు సహోదరులారా, ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, ఏ విధంగా నువ్వు జీవించాలనుకుంటున్నావు, ఎలాగ నువ్వు బ్రతకాలనుకుంటున్నావు. అయితే ఆయన అంటున్న మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ అందరి కోసం నేను రక్తాన్ని కార్చాను. ఎందుకో తెలుసా? మీరు పాపముతోనూ దోషముతో చనిపోకూడదని. మీ అందరి పాప బలిగా నేను రక్తాన్ని కార్చాను. అదే యేసు రక్తము. ప్రతి మనుషుడికి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడికి పుట్టినరోజు ఉందండి. ఎప్పుడు నీ డేటు? జనవరి 28వ తారీఖున 1986 28వ తారీఖున జనవరి 28వ తారీఖున. ఎప్పుడు? నీ జననం, నీ మరణం 2024వ లేక 2023వ డిసెంబర్ 30. అంతే మనుషుడికి. కానీ దేవుడికి ఏంటి తెలుసా? పుట్టినరోజు, క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం ఎవ్వరికి లేదండి. ఎక్కడ చూడు ఉండదు. అదే యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత. పాపం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, పాపిని ప్రేమించాడు. అమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, నీతిగా బ్రతుకు చాలంతే, నీకు మోక్షాన్ని ఇస్తాను. ఒక నరహంతకుడి దగ్గరికి వెళ్ళాడు, క్రైస్తవులను చంపుకుంటే వెళ్ళిపోతున్నాడు. చూశాడు. ఒకనొక రోజున, అయ్యా ఎందుకయ్యా, సౌలా సౌలా, నా శిష్యులను చంపుతున్నావు, ఎందుకయ్యా నా శిష్యులను అభ్యంతర పెడుతున్నావు, ఎందుకయ్యా నా శిష్యుల మీద నువ్వు లేనిపోని మాటలు చెప్తున్నావు, వారికి అభ్యంతర కలుగు చేస్తున్నావు, ఏం ద్రోహం చేశారయ్యా నీకు వారు అని ఒకరోజు సౌలు నాపునప్పుడు, సౌలు అప్పుడు వాకా క్రైస్తవులు చంపాలనుకున్న వ్యక్తి, క్రైస్తవుల మత ప్రచారం జరగనకుండా ఆపు చేయాలన్న వ్యక్తి వెంటనే ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య దేవుని కుమారుడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట అంత తీగా ఉంటుందయ్యా. దేవుని గురించి ఒక్కసారి నువ్వు రుచి చూస్తే ఇంకెన్నటికీ మర్చిపోవు. అది చాలా బాగుంటుంది.